हाय फ्रेंड्स, वेलकम बैक टू विजय किचन। ई रोजु एंड मिर्ची तोटी कूरकारम एला तयार चेसुकोलो चूपिस्तुन्नानु। ఇక్కడ కూరకారాన్ని ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలో చాలా మందికి తెలియదండి। మామూలు కారమే వాడొచ్చు కదా అని అనుకుంటున్నారా? మామూలు కారం మనం కూరలల్లో గాని ఫ్రైలల్లో గాని వేసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఫ్లేవర్ కొరకి మనం ధనియాల పొడి గాని జీలకర్ర పొడి గాని యాడ్ చేస్తూ ఉంటాము। అలా కాకుండా ఈ విధంగా కూరకారంలోనే ఇవన్నీ వేసి మనం పొడి చేసి పెట్టుకుంటాము। ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతది, అలాగే కూరలకి ఫ్రైకి కూడా మంచి టేస్ట్ వస్తుంది। ఇక్కడ కూరకారాన్ని రెండు రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు। మనం కారం పట్టించుకున్న తర్వాత ఈ ధనియాలు మెంతులు జీలకర్ర లాంటి వేగించేసుకొని పొడి చేసి పెట్టుకోవచ్చు। ఆ క్వాంటిటీస్ అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో నేను ఆల్రెడీ చేశాను, మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి। నేను ఇక్కడ ఎండు మిర్చి తోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను। నేను ఇక్కడ కేజీం పావు కారంగా ఉన్న ఎండు మిర్చి తీసుకుంటున్నాను। ఇక్కడ మిరపకాయల్ని తీసుకొచ్చుకున్న వెంటనే వాటికి ఉన్న తొడమలు తీసానండి। కేజీం పావు మిరపకాయలకి తొడమలు తీగ నాకు కేజీ క్వాంటిటీ అనేది కరెక్ట్గా వచ్చింది। వీటిని రెండు రోజుల పాటు మంచి ఎండలో ఎండబెట్టుకున్నాను। అసలు మనం మిరపకాయలని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎప్పుడు తీసుకొచ్చుకోవాలనే డౌట్ మీకు వస్తుంది కదా? ఎప్పుడైనా కూడా ఎండాకాలం స్టార్ట్ అవగానే ఉగాది పండుగ కంప్లీట్ అయిన తర్వాత తీసుకొచ్చుకోవాలండి। ఉగాది తర్వాత వచ్చే కాయలు అనేటివి కొత్త కాయలు వస్తాయి, కారం కూడా ఎర్రగా ఉంటుంది। ఉగాది ముందు కాయలు కోల్డ్ స్టోరేజ్లో ఉన్న కాయలని అమ్ముతూ ఉంటారండి, ఆ కాయలు వచ్చేసి మనకి కారం తెల్లబడిపోతుంది, అందుకని ఉగాది తర్వాత కాయలే తీసేసుకొని పట్టించుకోండి। ఇక్కడ కూరకారానికి వాడే మిరపకాయలు కూడా మీరు తినే కారం మీద కొంచెం కారంగా ఉన్నవే తీసేసుకోండి। ఇవన్నీ వేసి మీరు మరపట్టించేసరికి కారం అనేది చప్పబడకుండా ఉంటుంది। ఇక్కడ నేను కేజీం పావు మిరపకాయలకు ఏ క్వాంటిటీస్లో ఏమేమి తీసుకోవాలో చూపిస్తున్నాను। మనకి కేజీం పావు మిరపకాయలకి తొడమలు పోను కేజీ క్వాంటిటీ అనేది కరెక్ట్గా వస్తుంది। ఇక్కడ కేజీ మిరపకాయలకి పావు కేజీ ధనియాలు, 100 గ్రాముల జీలకర్ర, 30 గ్రాముల మెంతులు తీసుకుంటున్నాను। మెంతుల క్వాంటిటీ అనేది తగ్గినా పర్లేదు కానీ పెంచకుండా చూసుకోండి, ఎందుకంటే కారం అనేది చేదొస్తుంది। వీటిని విడివిడిగా నూనె లేకుండా డ్రైగా వేగించుకొని ఒక గిన్నెలోకి వేసుకొని చల్లారిన తర్వాత మనం 2 రోజుల పాటు ఎండబెట్టిన మిరపకాయలతో పాటు ఈ స్పైసెస్ను కూడా పంపించి మరపట్టించుకోండి, అదే అండి గిర్ని పట్టించండి। ఈ విధంగా మరపట్టించిన తర్వాత వచ్చిన కారం కొంచెం వేడెక్కుతుంది కదా, ఈ కారాన్ని కాసేపు చల్లారబెట్టుకోవాలి। ఆలోపు మనం 1 కేజీ మిరపకాయలకి 3 వెల్లుల్లి గడ్డల్ని తీసేసుకొని పొట్టుతో పాటే పాయలుగా చేసి ఎండలో ఎండబెట్టుకుంటున్నాను। వాటిని మంచిగా ఎండిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను। ఇందులోకి మనం పట్టించుకున్న కొంచెం కారాన్ని కొంచెం కల్లుప్పు వేసేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను। ఇక్కడ ఉప్పు ఎంత క్వాంటిటీలోనైనా తీసేసుకోవచ్చు, నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్ మాత్రమే తీసుకుంటున్నాను। కావాలంటే మీరు మిరపకాయల్ని మరకు పంపించేటప్పుడే ఈ కల్లుప్పు వేసి మరకు పట్టించుకోవచ్చండి। నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను। ఈ విధంగా మిక్సీ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని డ్రైగా అయ్యేదాకా ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ చేసుకొని మనం మర పట్టించుకున్న కారంలోకి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి। ఈ విధంగా వెల్లుల్లి మిక్సీ పట్టిన తర్వాత ఆరబెట్టుకోవాలి, ఖచ్చితంగా గుర్తుంచుకోండి। మీరు ఈ విధంగా డ్రైగా అవ్వకుండా వెంటనే కారంలోకి కలిపేశారనుకోండి, వెల్లుల్లిలో ఉన్న తడి వల్ల కారం అనేది పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అందువల్ల ఖచ్చితంగా డ్రైగా అయినాకనే కలిపేసుకొని ఏటే డబ్బాలో పెట్టేసుకున్నారనుకోండి సంవత్సరం పాటు మంచిగా నిల్వ ఉంటుంది, అస్సలు పురుగు పట్టదండి। ఈ కూరకారాన్ని బయట పెట్టుకోవచ్చు, కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు। ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు కారం ఎర్రగా ఉంటుంది।